చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, సరే ఆయనకి బెయిల్ అయితే రాలేదులేండి. కాదు వేణుగోపాల్ గారు, ఆయనకి బెయిల్ అయితే రాలేదు. మీరు ఈ లోపు ఆయన బెయిల్ ప్రధాన బెయిల్ వాదనకు వచ్చే లోపో, లేదంటే తుది రూపుకు వచ్చే లోపో మీరు వాస్తవాలు నిరూపించాలి, ఆయన నిర్దోషి దోషిగా నిరూపించాలనే నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మొత్తానికి ఈరోజు ఈవినింగ్ అయితే కీర్తన్ గారు కమింగ్ టు యూ, ఈరోజు ఈవినింగ్ అయితే ఆయన రిలీజ్ అవబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వెళ్ళి కలిసే అవకాశం ఉందా, లేదంటే ఏంటి జనసేన పార్టీ తిరుపతి ఆయన వచ్చే అవకాశం ఉంది, తిరుపతి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది. సో జనసేన పార్టీ ఎటువంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడే మా అఫీషియల్ నుంచి కూడా ట్వీట్ వచ్చింది సార్, మీరు చూసుండ నిజంగా అందరూ హర్షిస్తున్నాము, ఆయన బయటకు రావడం ఆనందంగా ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే, వేణుగోపాల్ అన్న ఎంతసేపు ఎదుటి వాళ్ళ తప్పులే చూస్తాడా? వాళ్ళ పార్టీలో ఉండే నాయకుల తప్పులు, వాళ్ళ పార్టీ కార్యకర్గం చేసిన తప్పులు, వాళ్ళ సీఎం గారు చేసిన తప్పులు కనిపించవా? 50 రోజులు ఉన్న వ్యక్తే తప్పులు చేశాడని మీరు నిరూపించేలాగా, మీరే బలపరిచేలాగా తీర్పులు ఇచ్చేస్తున్నప్పుడు, 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి తప్పులు చేయలేదు, తప్పుడు వ్యక్తి కాకనే బెయిల్ రాక 16 నెలలు ఉన్నాడా? నాకు చిన్న డౌట్ అంటే, మీ అంత నాలెడ్జ్ లేకపోయినా ఇటువంటి కవర్ చేయడంలో మేము మాకు తెలిసిన వాళ్ళ మాట్లాడాలి కదా. అంటే 50 రోజులు మీరే ధృవీకరించి తప్పులు చేశాడు, చేశాడు, ఇన్ని కోర్టు తిరేసాడు అని అంటున్నారు. మరి 16 నెలలు ఉన్నాడు, ఎన్ని తప్పులు చేస్తుంటే 16 నెలలు పెట్టుంటాడు? ఇంకా విచారణ పూర్తి కాలేదని చెప్తున్నాను కీర్తన గారు, విచారణ పూర్తి కాలేదు, ఇంకా విచారణలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలుసు. అడ్డుపడ్డారు ఇక్కడ చంద్రబాబు నాయుడు సబ్మిషన్ మాత్రమే. 11 సంవత్సరాలుగా ఏ విచారణ లేదు కదా, ఆ కనీసం వాయిదా కూడా పోలేదు కదా, వాయిదా కూడా కాలేదు కదా. రాష్ట్రం మొత్తానికి బాబాయ్ కేసులో ఎవరిని ఎవరు కాపాడుతున్నారో, కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారో కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద చక్కటి విచారణ జరగాలని చెప్పి మీరు చట్టాలు బాగా పనిచేస్తున్నాయి, బహిరంగంగా పటాకులు కాలుస్తూ ఎంజాయ్మెంట్ చేస్తున్న రోజా గారి గురించి మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు ఇబ్బంది పడుతుంటే పటాకులు కాల్చే అంత వ్యక్తిగత ఆనందం ఎలా వస్తుంది? అంటే అంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? మీరు రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన వాళ్ళు రెండు చిల్లర పనులు చేస్తున్నారు అంటే మీ హస్తం ఏమైనా ఉందా? మీరు మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థల్ని. అవినాష్ గారి విషయంలో అరెస్ట్ చేయాలంటే అంత ఇబ్బందులు గురవుతారు, పక్కన నేతలు అరెస్ట్ అవ్వాలంటే చాలా ఈజీగా అరెస్ట్ అవుతారు. అది ఎలా? పక్క నేతలు బయటకు రావాలన్నా మేము ఏమైనా వీసాలు తీసుకొని రావాలేమని డౌట్ వస్తుంది మాకు ఒక్కొక్కసారి. కానీ మీ నాయకులు బయటకు హాస్పిటల్ నుంచి బయట రానికి కూడా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. నాకు అదే అవినాష్ గారి విషయంలో ప్రతి ఒక్కటి ఇంత బలంగా ఎందుకు పనిచేయలేకపోతున్నారు? అవినాష్ గారి విషయంలో అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, మీరే చెప్తుంటారు. ఇన్ని ఇన్ని వేరియేషన్స్ వస్తున్నాయి సాక్ష్యాలలో కూడా. ఫస్ట్ గుండెపోటుని గొడ్డల పోటుగా, దాని తర్వాత అలిగేషన్స్, ల్యాండ్ తగాదాలు, అఫైర్స్, అవినాష్ గారి విక్టిమ్ గా వాళ్ళ నాన్నగారిని కూడా లోపల పెట్టున్నాం, ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి బయటారు, న్యాయాలు మాట్లాడరు. కార్యవర్గం కూడా అవినాష్ గారిని వెనకేసుకుని వస్తూ మాట్లాడుతుంది. తప్పులు చేసే వాళ్ళ వెనకాల వైసీపీ కార్యవర్గం ఉంటుందా? కుటుంబ సభ్యులు అయితే సొంత చెల్లెల్ని కూడా పక్కన పెడుతుందా? అంటే మీ దాకా వస్తే ఒక నీతి, ఎదుటివాళ్ళ దాకా వస్తే ఒక నీతి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవినీతి చరిత్ర ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. సాక్ష్యాధారాలు ఇంకా వచ్చి ఆయనకు శిక్ష పడిన రోజు మనం మాట్లాడదాం, అప్పుడు దాకా మీరు జడ్జిమెంట్స్ ఏమి ఇవ్వకుండా కాముకుంటే మేలు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఆల్రెడీ అలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కొందరు మంత్రులు బయటకు వచ్చి వాళ్ళ భార్య గురించి, భువనేశ్వరి గారి గురించి మాట్లాడే మాట కూడా చిన్నగా చాలా బాధ పెడుతుంది సార్. ఒక మహిళగా ఆమె బయటకు వచ్చి తనకు న్యాయం జరగాలి, తన భర్త ప్రజల పక్షాన పోరాడాడు, ప్రజలకు మంచి చేయాలని ఆమె ఏదో వాళ్ళకి ఆర్థికంగా మరణించిన వాళ్ళకి సహాయం ఇస్తా ఉంది, ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. తను తప్పు పడ్డానికి మీ పార్టీ నుంచి డబ్బులు అడగడం లేదు, ప్రజల నుంచి డబ్బులు ఇప్పించుకోవడం లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇస్తున్నారు. తన తప్పు ఎక్కడ కనిపి, ఇదే యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యవర్గం వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు చేసినప్పుడు తప్పు కనపడలేదు మీకు, అది ప్రజల కోసం చేసిన యాత్ర. ఇప్పుడు భువనేశ్వరి గారు చేస్తే మాత్రం వీళ్ళ సొంత యాత్రగా మేకప్ వేసుకున్నారు అని వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా బాధ పెడతారు. ఆయనకే అభిమానులు ఉంటాయి. సో ఆమెను పట్టుకునేసి ఒక ఇంట్లో ఉండే ఆవిడ, బిజినెస్ చేసుకునే ఆవిడ బయటకు వచ్చి ప్రజల పక్షాన నిలబడతాను, నా భర్త అబ్సెన్స్ లో నేను ప్రజల పక్షాన పోరాడతాను, న్యాయం గెలవాలి అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. అంత వ్యంగ్యంగా అంత దిగజారుడు మాటలు మాట్లాడి వీళ్ళ స్థాయి మీద దిగజార్చుకోవడం నిజం కరెక్ట్ కాదు, నిజంగా చాలా తప్పు. మీకు వస్తే ఆవేదన, ఎదుటి వాళ్ళకి వస్తే హేళన అంటే అది నాకైతే అర్థం కావట్లేదు. మరొక విషయం, నేను ఎప్పుడు కూడా వీళ్ళ అధికార ప్రతినిధుల్లో ఇంకొకరు నేనేమనంటారు, అక్కడ స్క్రిప్ట్ ఏమొస్తుంది అది వీళ్ళు మాట్లాడతారు, కానీ వీళ్ళ మనస్తాక్షిని చంపుకొని మరి ఇలా వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం మాత్రం కరెక్ట్ కాదు. ఎవరి విషయంలో ఒకేలాగా మాట్లాడతాం,
ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఈ వయసులో ఆయన బయటకు వచ్చారు, మంచి జరగాలి, ఆయన తప్పులు చేయలేదని అందరికి అనిపిస్తా ఉంది. అటువంటి వ్యక్తి కాదు, విజనరీతో పరిపాలన అందించాడు. ఎంతో మంది ఈ రోజు జాబ్ చేసుకుంటున్నారంటే వాలంటీర్ జాబ్స్ కావు సార్, గుర్తుపెట్టుకోవాలి, వాలంటీర్ జాబ్స్ కావు. ఐటీ సెక్టార్ లో జాబ్ చేస్తున్నారంటే ఆయన పుణ్యమని అందరు అనుకుంటారు. చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు ఒక సీఎం గా ఉన్నప్పుడు. సో మనం అందరం సమర్థించాలి, మన అందరం ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఇంకా వేల కార్యవర్గంలో కొంతమంది కించపరిచి మాట్లాడేలాగా అంబటి గారి గురించో రోజా గారి గురించో అయితే మనం మాట్లాడడం అనవసరం. ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మీ శాఖ గురించి మాట్లాడాలంటే మైక్ పక్కన పెట్టి వెళ్ళిపోతారు. అక్కడే తక్కువ మీడియా ఎవరైనా ప్రతినిధి తయారు చేసి మీరు రెండు నిమిషాలు మీ శాఖ గురించి మాట్లాడండి మేడం అంటే రోజా గారు పక్కన పెట్టేస్తారు, అంబటి గారు పక్కన పెట్టి వెళ్ళిపోతారు. వ్యక్తిగత విమర్శలు అంటే స్క్రిప్ట్ వస్తుంది కూడా, రెండు నిమిషాలు చదివితే మాట్లాడగలుగుతాము. సబ్జెక్ట్ అయితే మాట్లాడడం కష్టం కదా సార్. పోలవరంలో ఎంతవరకు పూర్తి చేసావు, నీ షా నువ్వు ఇన్నేళ్ళ నుంచి పోలవరం చేసింది ఏంటి, సంజన సుఖన్న విషయం పక్కన పెట్టి మనం మాట్లాడదామంటే మాట్లాడలేడు. ఆయన ట్వీట్స్ కూడా మీరు చూడండి, గత 2 మంత్స్ గా మనం చూస్తే ఆయన ట్వీట్స్ అంతా వీళ్ళ వ్యక్తిగత అంశాల మీదే పోతా ఉంది. లోకేష్ గారిని టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు, సిబిఎన్ గారిని టార్గెట్ చేస్తారు. అంతకు మించి పోలవరం గురించి ఆయన మాట్లాడింది లేదు. నిన్న ప్రెస్ ముందరకు వచ్చినా కూడా వ్యక్తిగత విమర్శలే మాట్లాడుతున్నాడు. విధాన పరంగా ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఒక మినిస్టర్ అని మాకు ఎప్పుడు అనిపించలేదు సార్. సో ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హిమ్. అంటే ఫైనల్ అంటే రాష్ట్రంలో మంత్రివర్గం మొత్తం కూడా ఎవరు ఎవరు వర్గం ఉన్న వాళ్ళో ఆ వర్గం వాళ్ళకి ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు ఇచ్చారని అంటారు మీరు? ఖచ్చితంగా, నేను ఖచ్చితంగా చెప్తాను, ఇది నేను అనుకుంటున్న మాట కాదు, ప్రతి చోట మనం వెళ్తుంటే ఇదే మాట వినపడుతుంది. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మంది మహిళలు అగాయిత్యాలకు గురవుతున్నారు, వాలంటీర్ వ్యవస్థలో కొన్ని రుసులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయని చెప్తున్నాం. ఏదైనా చిన్నపాటి ఎంక్వైరీ చేశాడా, ఆ తప్పులు ఐడెంటిఫై చేస్తున్నాడా? ఈరోజు అనంతబాబు అనే వ్యక్తి నీ క్యాడర్ లో ఉంటూ సాలోలు కప్పించుకుంటున్నాడంటే సామాన్య ప్రజలకి అన్యాయం జరిగితే నువ్వు పట్టించుకోవని పరోక్షంగా చెప్తున్నావు. ఈ రోజు మహిళలు ఇబ్బంది పడుతున్నారు నీ కార్యవర్గం కనుక, నీ కార్యవర్గం వాళ్ళు వాళ్ళని మైర బాలికల్ని రేప్ చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నువ్వు ఖండించడం లేదు. నువ్వు చిన్నపాటి ప్రశ్న రిలీజ్ చేయట్లేదు. ఈరోజు చిత్తూరు జిల్లాలో 30,000 మంది మిస్సింగ్ అంటే నువ్వేమీ మాట్లాడడం లేదు, నీ కార్యవర్గం మాట్లాడడం లేదు. ప్రజల పక్షపాతి అంటే ఇవేనా? ప్రజల పక్షపాతి చేయాల్సిన పనులు కేవలం నీ క్యాడర్ ని ఏం నేర్పిస్తున్నావు? నువ్వు డి అంటే డి అని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటూ బదం చేసుకుంటూ జనసేనని టీడీపీని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడు, వాళ్ళ పైన కేసులు పెట్టు, 307లు పెట్టి ఇబ్బంది పెట్టు, వాళ్ళని ఎంత ఇబ్బంది పరిస్తే వాళ్ళ గొంతు అంత నొక్కితే వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం మానేస్తారు. ఒక్కొక్క మినిస్టర్ పైన ఈ రోజు టీడీపీ జనసేనలో ఉన్న నాయకుల పైన ఒక్కొక్కరి పైన దగ్గర దగ్గర 20 కేసులు ఉన్నాయి. 20 కేసులు తక్కువ లేవు, సామాన్యులు అయితే దగ్గర దగ్గర ఒక్కొక్కరి పైన 7 కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ వీళ్ళు ఇబ్బంది పరచడం కోసమే కదా, భయపెట్టడం కోసమే కదా, ఎక్కడికక్కడ అంచిపెత్త చేయడమే కదా. ఎందుకు జీవాలు వస్తాయి జనసేన టీడీపీ బయటకు వచ్చినప్పుడు? వాళ్ళ నాయకులు బయటకు వస్తే ఎందుకు అరెస్ట్ జరుగుతున్నాయి? ముందస్తుగానే అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? సో భయపడి చేస్తున్న కార్యకలాపాలే ప్రజల్లో వీళ్ళకి తిరుగుబాటు ఎదురైంది కాబట్టి వీళ్ళు ప్రతిపక్ష నేతలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడం చాలా మంచి పరిణామం, చాలా మంచి పరిణామం. ఎవరైతే అభిమానులు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నిజంగా ఊరట కలిగిందని చెప్తారు. మేము కూడా ఖచ్చితంగా తిరుపతిలోనే నాయకులు అందరూ అక్కడ అవైలబుల్ ఉంటాము, మేము కూడా అక్కడ అటెండ్ అవుతాం సార్. పార్టీ నుంచి ఇంకైతే మాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, అది రాగానే అది కూడా